పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్య పరిచర్యకి మిమ్మందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7వ వాక్యము. ధర్మవర్తనుడైన పుణ్యపురుషుని బిడ్డలు నిక్కముగా ధర్మాత్ములుగా జీవింతురు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులే బిడ్డలకి గొప్ప ఆదర్శం. చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు అంటారు, నేను నా బిడ్డలను ఎలాగ పెంచాలి, ఏ విధంగా పెంచాలి అని ఆలోచిస్తుంటారు. దానికి సమాధానం ఏంటంటే, ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, మీరే ఈ ప్రపంచంలో అన్నిటికంటే మంచి పుస్తకం. మీ జీవితమే ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప అనుభవం కలిగినటువంటి పుస్తకం. కొన్ని సందర్భాలను నేను యూత్ మెంబర్స్ తోటి, యువతీ యువకులతోటి మాట్లాడినప్పుడు వాళ్ళు అంటుంటారు, చాలా సంతోషం వేస్తుంది ఈ సమాధానం విన్నప్పుడు, ఫాదర్ మై డాడీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, లేకపోతే మై మమ్మీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, మా నాన్నే నాకు మంచి స్నేహితుడు, మా అమ్మే నాకు మంచి స్నేహితురాలు. ఇంకా కొంతమంది ఒక అడుగు ముందుకు వేసి అంటారండి, మై డాడీ ఈజ్ మై హీరో, మై మమ్మీ ఈజ్ మై హీరో, మా అమ్మ నాన్నలే నాకు నా యొక్క ఆదర్శం, నాకు చక్కని ఉదాహరణ అని చెప్పినప్పుడు, అటువంటి తల్లిదండ్రులను చూసి నేను చాలా సంతోషిస్తాను, ఆ బిడ్డలను చూచి వీళ్ళు చాలా అదృష్టవంతులు అనుకుంటూ ఉంటాను. ప్రియ స్నేహితులారా, ఇదిగో ప్రియ సహోదరి సహోదరులారా, మనము ముఖ్యంగా తల్లిదండ్రులుగా బిడ్డలకి ఎటువంటి పాఠాలు నేర్పిస్తే వాళ్ళు మంచివాళ్ళు అవుతారు? బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? ఏ విధంగా వాళ్ళని మంచి పిల్లలుగా మనం ట్రైనింగ్ ఇవ్వచ్చు? మీకున్నటువంటి బిడ్డలని ఏ విధంగా మీరు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా తీర్చిదిద్దగలరు? ఈ ప్రశ్నలన్నీ కూడా మీకు ఎప్పుడు కూడా వస్తూనే ఉంటాయి, తల్లిదండ్రులకు ముఖ్యంగా. ప్రియ సహోదరి సహోదరులారా, మన బిడ్డలకి మనం ఇవ్వగలిగినటువంటి అన్నిటికంటే గొప్ప పాఠం ఏంటంటే మన జీవితమే. మన జీవితం ద్వారానే వారు గొప్ప పాఠాలు నేర్చుకుంటారు. తల్లిదండ్రులు నిజాయితీగా, ధర్మబద్ధంగా బిడ్డలకి ఆదర్శాన్ని ఇస్తే బిడ్డలు కూడా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వారుగా జీవిస్తారు. తల్లిదండ్రులు ఒకవేళ వాళ్ళ బలహీనతల కారణంగా దారి తప్పితే ఆ కుటుంబము కూడా, ప్రియులారా, ఆ బిడ్డలు కూడా దారి తప్పే ప్రమాదం ఎక్కువగా ఉంది అని మనం గమనించాలి. మన జీవితాలే మన పిల్లలకి గొప్ప ఆదర్శం. Our life is the best example for our children. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనము చెప్పే నీతుల కంటే కూడా మనము జీవించే విధానం బట్టే మన బిడ్డలు ఎక్కువ నేర్చుకుంటారు. మనం మన పిల్లలకి మళ్ళీ మళ్ళీ ఇది చేయాలి అది చేయాలని చెప్పిన దానికంటే కూడా మనమే అటువంటి మంచి జీవితాన్ని జీవించినప్పుడు పిల్లలు మన నుంచి ఎక్కువగా నేర్చుకుంటారు. వాళ్ళు కూడా గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి బిడ్డలుగా జీవిస్తారు. మహాత్మా గాంధీ జీవితంలో జరిగిన సంఘటన, ఒకరోజున ఒక తల్లి తన కుమారుడు చిన్న పిల్లవాడిని తీసుకొని వెంటబెట్టుకొని మహాత్మా గాంధీ దగ్గరికి వచ్చిందట. వచ్చి, మహాత్మా మహాత్మా, మా పిల్లవాడు ఎక్కువ స్వీట్స్ తింటున్నాడు, తీపి తినుబండారాలు ఎక్కువగా తింటున్నాడు, వాడికి తినవద్దు అని చెప్పండి అన్నాడు. గొప్పవాళ్ళు చెప్తే పిల్లలు వింటారని ఆశ. వెంటనే మహాత్మా గాంధీ అన్నారట, అమ్మ మీ బాబుని ఒక వారం ఆగిన తర్వాత తీసుకురండి అని చెప్పాడట.
వారం రోజులు గడిచిన తర్వాత మరలా ఆ తల్లి తన కుమారుని మీద ప్రేమతో శ్రద్ధతో కొడుకుని వెంట పెట్టుకుని మహాత్మా గాంధీ దగ్గరికి తీసుకొచ్చిందట. మహాత్మా గాంధీ ఆ పిల్లవాడితో ఆ చిన్న పిల్లవాడితో, బాబు స్వీట్స్ తినటం మంచిది కాదు నాయన, స్వీట్స్ ఆరోగ్యానికి మంచిది కాదు, తినమాకు బాబు అని చెప్పాడట. తర్వాత బాబుని ప్రక్కన ఉంచి ఆ తల్లికి ఒక చిన్న సందేహం వచ్చింది. మహాత్మా, మీరిప్పుడు చెప్పినటువంటి రెండు మాటలు, స్వీట్స్ తినకూడదు, స్వీట్స్ తింటే ఆరోగ్యానికి మంచిది కాదు అనేటువంటి రెండు మాటలు వారం క్రితమే చెప్పొచ్చుగా, ఎందుకు వారం రోజులు సమయం తీసుకున్నారు అంటే మహాత్మా గాంధీ చెప్పారంటండి. ఏమిటి అంటే, అమ్మ నాకు కూడా స్వీట్స్ ఎక్కువగా తినేటువంటి అలవాటు ఉంది, నేను పాటించని దానిని నేను వేరే వాళ్ళకి ఎలా చెప్తా, కాబట్టి ఈ వారం పాటు నేను స్వీట్స్ బంద్ చేశాను, స్వీట్స్ మానివేశాను, నేను పాటించి మీ బాబుకు చెప్పాను అన్నాడు. ప్రియ తల్లిదండ్రులారా, మనము కూడా మన బిడ్డలకి ఏ విధంగా నేర్పించగలము అంటే, మన జీవిత విధానాన్ని బట్టి, మనం జీవించే పద్ధతిని బట్టి, మన జీవితమే ఒక మంచి పాఠము కావాలి మన పిల్లలకి. ప్రియ స్నేహితులారా, ఇదిగో పేతురు గారు రాసిన మొదటి లేఖలో 5వ అధ్యాయము 3వ వాక్యములో ఈ విధంగా చెప్తుంది. ప్రియులారా, పేతురు గారు సంఘ కాపరులకు చెప్తున్నారు ఏమని అంటే, ప్రియ కాపరులారా, మీ ప్రజలకి మీ మందకి మీరు మాదిరిగా ఉండుడు అంటాడు, మీరు సుమాతృకగా ఉండుడు అంటాడు. మీ జీవితాన్ని ఒక సుమాతృకగా మీ యొక్క ప్రజలకి మీ యొక్క విశ్వాసులకు చూపించండి అన్నారు. ఈ వాక్యాన్ని తల్లిదండ్రులు అనేటువంటి మీకు అన్వయించుకోండి ప్రియులారా, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పేతురు గారు దేవుని యొక్క వాక్యము ద్వారా ఆ వాక్యాన్ని చదవండి ప్రియులారా. పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 8వ వాక్యములో, తల్లిదండ్రులారా మీ బిడ్డలకి మీరు సుమాతృకగా ఉండండి అని దానిని మనం అన్వయించుకోవచ్చు. ప్రియులారా, లోకం మారిపోయింది ప్రియులారా, ప్రజలకి అదేవిధంగా పిల్లలకి అన్నీ తెలిసిపోతున్నాయండి. మనం అనుకోవచ్చు, నేను నా పిల్లల ముందు మంచిగా ఉన్నట్లుగా ఉంటాను కానీ నేను చేసే తప్పులు నేను చేస్తాను అని యాక్టింగ్ జీవితం పనికిరాదండి. మన పిల్లల ముందు వాళ్ళు మనకంటే చాలా తెలివి కలిగినటువంటి వారు అయిపోయారు, వాళ్ళు చాలా జ్ఞానంతో నిండి ఉన్నారు, అన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకోగలరండి. మనము మనస వాచ కర్మణ మనం మన పిల్లలకి నిజాయితీగా ఉన్నప్పుడు వారు మన నుంచి మంచిని నేర్చుకుంటారు. ప్రయోజనం లేదండి, నేను మా పిల్లలకి మంచి చెప్పాలి, మంచి నేర్పించాలి కానీ నా జీవితం మాత్రం వేరుగా ఉంది, దాని వలన ప్రయోజనం లేదు. ప్రియ తల్లిదండ్రులారా, చాలామంది మంచి తల్లిదండ్రులు ఉన్నారండి, దేవునికి భయపడుతూ దేవునిలో ప్రేమ కలిగి తమ బిడ్డలను కూడా అటువంటి మంచి బిడ్డలుగా ఎదగాలని కోరుకునేటువంటి వారు ఉన్నారు. ఒకవేళ మనలో అటువంటి సహృదయం మంచి మనసు లేకపోతే ప్రియులారా, ఇకనైనా కానీ మనం మారుదాం, మన బిడ్డల కోసమైనా కానీ మనం మారుదాం. ప్రియ స్నేహితులారా, ఇదిగో నా దగ్గరికి ఒక 18 సంవత్సరాల కుర్రవాడిని తీసుకుని ఒక తల్లి వచ్చింది. మా కుర్రవాడు, మా బాబు, మా కుమారుడు 18 సంవత్సరాలకే తాగుడుకి అలవాటు పడ్డాడు ఫాదర్, బాగా తాగుతున్నాడు, వ్యసనాలకు లోనైపోతున్నాడు, తాగుడు మానేయటం లేదు, మీరన్న 2 మాటలు చెప్పండి గట్టిగా అని చెప్పింది. సరేనమ్మా, మాట్లాడతానని చెప్పాను. నేను కూడా ఆ కుర్రవాడితోటి బైబిల్ గ్రంథం నుంచి కొన్ని మంచి మాటలు, ప్రోత్సాహకరమైన మాటలు చెప్పిన తర్వాత, కొన్ని సలహాలు సూచనలు ఇచ్చిన తర్వాత నేను అడిగాను, నువ్వు చాలా చిన్నవాడివి కదా బాబు, పట్టుమని 18 సంవత్సరాలు కూడా లేవు, ఏ విధంగా నువ్వు అసలు ఈ అలవాటుకు బానిసవయ్యావు అని అడిగితే ఆ కుర్రవాడు చెప్పిన భయంకరమైనటి సత్యం ప్రియులారా ఏమిటి అంటే, ఫాదర్ గారండి, నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి కూడా మా నాన్న ప్రతిరోజు తాగుతుండేవాడు, తాగకుండా మా ఇంటికి వచ్చేవాడు కాదు. అయితే ఒకరోజున
మా నాన్న మా ఇంటికే మందు బాటిల్ తెచ్చుకొని మా నాన్న తాగి కొద్దిగా మిగిల్చి వదిలిపెట్టాడు. నేను అప్పుడు 16 సంవత్సరాల వయసు. నాకు నేను ఊరికే ఎలా ఉంటది ఇది అని ఆ మిగిలిపోయినటువంటి దాన్ని తాగాను. తాగేసరికి అది నాకు మైకాన్ని మత్తునిచ్చింది. నేను ఆ విధంగా ఈ తాగుడికి బానిసనైపోయాను ఫాదర్ అని చెప్పాడు. ఎంత బాధ కలిగుద్ది ప్రియ దేవుని బిడ్డలారా. తల్లిదండ్రుల నుంచే బిడ్డలు చెడు నేర్చుకుంటే ఇంకెవరు వాళ్ళని రక్షించగలిగేది? ఈ కుర్రవాడు నాతో నిజంగా చెప్పిన మాట అండి, పేరు ఊరు చెప్పటం లేదండి, చెప్పకూడదు కాబట్టి. ఆ కుర్రవాడు చెప్పిన మాట అండి, మా నాన్న తాగి ఆ చెడు అలవాటుని నేను కూడా మా నాన్న నుంచి నేర్చుకున్నాను. చాలామంది తల్లిదండ్రులు, ముఖ్యంగా తండ్రులు, ప్రియ దేవుని బిడ్డలారా, నేను అందరం నిందించట్లేదండి, చాలా గొప్ప తండ్రులు ఉన్నారండి ఈ లోకంలో. బిడ్డల కోసం వారి జీవితాలను త్యాగం చేస్తారు, బిడ్డల కోసం వారి శరీరాన్ని ఒక సిలువ వేసుకుంటారండి, బిడ్డలకు మంచి భవిష్యత్తు కావాలని వారు రాత్రింబవళ్ళు కూడా కష్టపడే తండ్రులు ఉన్నారు ఈ లోకంలో, ప్రియ సహోదరి సహోదరులారా. కానీ కొంతమంది ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం నా బిడ్డలకు చూడతలేదుగా నేను చేసేట తప్పుని అనుకుంటామండి. నో, ప్రపంచం మారిపోయిందండి. నువ్వు చెప్పకపోయినా, నువ్వు కనపడకుండా చేసినా కానీ పిల్లలు ఈ రోజుల్లో గుర్తించగలరు ప్రియ దేవుని బిడ్డలారా. నీవు కాల్చినటువంటి బీడీని, నీవు కాల్చి పడేసిన సిగరెట్టునే నీ పిల్లలు కొన్నిసార్లు మళ్ళా ట్రై చేస్తారు, మీకు తెలుసా? జాగ్రత్త పడండి ప్రియ తండ్రులారా, తల్లులారా, గమనించండి. మనలో ఉన్నటువంటి చెడు వ్యసనాలు, దుర్వ్యసనాలకి మన పిల్లలను కూడా బలి చేయవద్దండి. ఇదిగో నా బిడ్డలను ఏ విధంగా మంచి వలనగా ఎదగేటట్లుగా చేయాలి, ఏ విధంగా మంచి భవిష్యత్తునివ్వాలి అని ఆలోచించటం చాలా మంచిదండి. దానికి తోడుగా నేను నా పిల్లలకి ఎటువంటి సుమాతృకనివ్వాలి, నా జీవితమే ఒక మంచి గుణపాఠంగా నా బిడ్డలకు మారితే ఎంత గొప్ప. పేతురుగారు అంటున్నారండి అదే వాక్యములో, మీ బిడ్డలకి మీరు మాదిరిగా ఉండండి, మీ బిడ్డలకి మీరు సుమాతృకగా ఉండండి తల్లిదండ్రులారా. ఈ వాక్యం తర్వాత నేను చాలా విషయాలు మాట్లాడబోతున్నానండి రాబోయేటువంటి సందేశాలలో. తల్లిదండ్రులు ఏ విధంగా బిడ్డలని బైబిల్ గ్రంథ అనుసారంగా పెంచవచ్చు, గొప్ప బిడ్డలుగా మీ బిడ్డలను ఏ విధంగా తీర్చిదిద్దవచ్చు అనే సందేశాలను నేను ఇవ్వబోతున్నాను. కానీ మొట్టమొదటిగా తల్లిదండ్రులారా, మీ జీవితమే మీ బిడ్డలకి గొప్ప గుణపాఠం కావాలి, మీ జీవితమే మీ బిడ్డలకి గొప్ప సుమాతృక కావాలి, మీరే మీ బిడ్డలకి మంచి స్నేహితులు కావాలి, మీరే మీ బిడ్డలకి గొప్ప సుమాతృక కావాలి, స్నేహితులు కావాలి. ప్రియులారా, క్రీస్తు ప్రభు అంటాడు మత్తయి శుభవార్త 5:16 ప్రియ స్నేహితులారా, ఏమంటాడు? ఇదిగో మీ యొక్క సత్కార్యములను అందరి ముందు ప్రదర్శించండి, మీ సత్కార్యములను చూచి మీ పరలోక తండ్రిని స్తుతించులాగున మీరు జీవించండి అంటాడు. ఈ మాటలను తల్లిదండ్రులారా ముందుగా మనకు చెప్తున్నాడు ప్రభు అయిన క్రీస్తు మత్తయి శుభవార్త 5:16 ఏమంటున్నాడంటే, తల్లిదండ్రులారా మీ సత్కార్యాలను చూచి మీ బిడ్డలు ఆనందపడేటట్లుగా మీరు జీవించండి, మీ మంచి కార్యాలను, మీ మంచి జీవితాన్ని చూసి దేవా మాకు మంచి తల్లిదండ్రులను ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా అని మీ బిడ్డలు దేవునికి స్తోత్రాలు చెల్లించేటట్లుగా మీరు జీవించండి. అంతకు మించిన గొప్ప ట్రైనింగ్ మీరు మీ బిడ్డలకు ఇవ్వలేరు. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 20:7 ఎంత చక్కటి మాట ప్రియ దేవుని బిడ్డలారా, చదువుతాను మీ కొరకు వినండి. వర్తనుడైన పుణ్యపురుషుని యొక్క బిడ్డలు కూడా నిక్కముగా ధర్మవర్తనులుగా జీవిస్తారు. ధర్మవర్తనుడైన పుణ్యపురుషుని యొక్క బిడ్డలు కూడా ఖచ్చితముగా ధర్మవర్తనులుగానే జీవిస్తారు. ప్రియ స్నేహితులారా, తెలుగులో ఒక సామెత ఉందండి, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? నిజమే కదా ప్రియులారా. మనము మంచి చేస్తే మన బిడ్డలు కూడా మంచి చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. తల్లిదండ్రులను కూడా నేను అర్థం చేసుకోగలనండి, ఎవరూ కూడా ప్రియ స్నేహితుల పరిపూర్ణులం కాదు. అవునండి,
తల్లిదండ్రులారా, నేను కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. ప్రభు అయిన క్రీస్తు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోగలడు. కానీ ప్రియులారా, మన బిడ్డల కోసం దేవుడు మనకిచ్చిన బహుమానాలు అనేటువంటి గొప్ప దీవెనలు అనేటువంటి మన బిడ్డల కోసం, బిడ్డలు దేవుని యెహోవా యొక్క బహుమానం అంటాడు 127వ కీర్తనలో. ఆ బహుమానాల కోసం ప్రియ దేవుని బిడ్డలారా, మనము మంచి జీవితాన్ని జీవించి చక్కని సుమాత్రకును వారికి ఇవ్వాలి. ప్రియులారా, ఇదిగో మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యములో ప్రభు ఏమంటాడు? సాధుశీలుడుననియు వినమ్ర హృదయుడుననియు మీరు నా నుండి నేర్చుకోనండి అంటాడు. ఎవరి నుంచి నేర్చుకోవాలి మనము మంచి జీవితాన్ని? సాధుశీలుడు వినమ్ర హృదయుడని మన ప్రభువును చూచి నేర్చుకోవాలి. బిడ్డలు ఎవరిని చూచి నేర్చుకోవాలి? తల్లిదండ్రులను చూసి నేర్చుకోవాలి. ప్రార్థించుదాం ప్రియులారా మన బిడ్డల కోసం. అందరు తలల వంచి నాతో ఏకీభవించి ప్రార్థించండి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీ ప్రేమగల పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రోజున తల్లిదండ్రులు ఏ విధముగా బిడ్డలకి గొప్ప సుమాత్రకగా, గొప్ప మాదిరిగా ఉండాలి అనే వాక్యాన్ని మాకు బోధించినందుకు మీకు స్తోత్రాలు. ప్రభు, ముందుగా పిల్లలమైన మేము, మా తల్లిదండ్రులు కూడా మానవ మాత్రులే, వారు కూడా కొన్నిసార్లు తప్పులు చేస్తారు, బలహీనులే అనే సత్యాన్ని మేము మరవకుండా మా తల్లిదండ్రులని పొరపాట్లను మేము కొన్నిసార్లు దిగమింగుకొని వారి కొరకే ప్రార్థించేటువంటి, వారిని గౌరవించేటువంటి బిడ్డలుగా మమ్మల్ని దీవించండి. అదేవిధంగా తల్లిదండ్రులముగా మేమందరము కూడా మా బిడ్డలకు మంచి సుమాత్రకను చూపించేటువంటి తల్లిదండ్రులకు మమ్మల్ని దీవించమని, మా కుటుంబాలను దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రియ తల్లిదండ్రులారా, యువతి యువకులారా, మీకేమైనా కుటుంబ విషయాల సందేహాలు ఉంటే కింద కమెంట్స్లో దయచేసి మీరు రాయండి. ఒకవేళ నేను చెప్పినటువంటి దానికి వివరణ కావాలంటే దయచేసి మీరు కమెంట్స్లో పెట్టండి, తప్పనిసరిగా నేను మీకు సమాధానం ఇస్తాను. ఈ వాక్యం మీకు ఆదరణకరంగా ఉంటే 10 మందితో షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించుగాక.